హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటున్నారు కామెంట్ సెక్షన్లో, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నీరసం, బద్ధకం, హెడ్ ఎక్కు, ఇలా బాడీ పెయిన్స్ ఇలా వస్తున్నాయక్క, అసలు అలా రాకుండా చాలా హెల్దీగా ఉండాలంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం, చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే, ఇంకా అదర్ వీడియోస్ ఏమైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ వీడియోస్ చేస్తూ ఉంటాం, మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఆ సపోర్ట్ కూడా ఇవ్వండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అసలు నీరసం ఎక్కువగా, కళ్ళు తిరగడం ఎక్కువగా, నీరసం, అలాగే ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అండ్ మెయిన్లీ వచ్చేసరికి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికి గల కారణం ఏంటంటే మనకి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల మనకి ఎక్కువగా ఈ నీరసం అనేది ఉంటుంది, అలాగే ఎక్కువగా బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ అండ్ కళ్ళు తిరగడం, నీరసం, లేజీ ఫీలింగ్ ఇలాంటివంతా వస్తూ ఉంటుంది. సో ఆ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్ల, సో అది మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మాత్రమే మనకి ఈ హెల్త్, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అయితే దానికి మనం ఎలా నివారణ మార్గాలు చేసుకోవాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ అంటే మనం డైలీ ఎగ్ అనేది తీసుకోవాలి, అందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, అలాగే వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివంతా, బాదం ఇలాంటివంత, అంటే ఎక్కువగా మనకి హై రిచ్ ఫుడ్ ప్రోటీన్, అయితే ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని ఖచ్చితంగా తీసుకోవాలి. డాక్టర్ని కూడా మీరు ఒకసారి సలహా అనేది తీసుకోండి, డాక్టర్ కూడా ప్రోటీన్ ఫుడ్ ఏదంటే ఆ డైట్ అనేది మీకు ఆల్రెడీ చెప్తారు. సో ఖచ్చితంగా మీకు ఈ నీరసం, జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఈ లేజీ ఫీలింగ్ అంతా పోవాలంటే ఫస్ట్ వన్ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్, అంటే మీరు ఏంటంటే ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, అంటే లైక్ లెమన్ వాటరు అండ్ కోకోనట్ వాటరు అండ్ మజ్జిగ డైలీ ఒక 14-15 గ్లాసెస్ వాటర్ ఇలా తీసుకుంటే మీకు అడిక్వేట్ హైడ్రేట్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదు, నీరసం, బద్ధకం ఇలాంటివంతా కూడా రాదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చాలామంది తీసుకునే డైట్ అనేది ఎలా అంటే ఒక 3 times 4 times అలా తింటారు, బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అలా కాకుండా ఎవ్రీ 2 hours కి 3 hours కూడా మీరు తింటూ ఉండాలంటే ఓన్లీ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఫ్రూట్స్, సలాడ్స్ లేకపోతే ఇలాంటివంత జ్యూసెస్ అనేది తాగుతూ ఉండాలి. సో అలా తీసుకున్నా సరే మీకు నీరసం, బద్ధకం, బ్యాక్ పెయిన్ అంటే రాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీరు అలానే అంటే సైలెంట్గా ఉండకుండా అప్పుడప్పుడు డైలీ వాకింగ్ చేయడం, యోగా చేయడం అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్, డెక్ వాక్ ఇలాంటివంతా చేశారనుకోండి మీకు ఎలాంటి నీరసం కానీ, బద్ధకం కానీ, బ్యాక్ పెయిన్ కానీ, బాడీ పెయిన్స్ కానీ అస్సలేం రావు. చాలా హెల్దీగా ప్రెగ్నెన్సీ మొత్తం జర్నీ సాగుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ కూడా వాకింగ్ చేస్తూ ఉండండి. అండ్ కొంతమందికి ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే ఇంకా మీకు నార్మల్ డెలివరీ కూడా అవుతుంది కాబట్టి డక్ వాక్ నడడం, అలాగే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అండ్ బ్రీతింగ్ ప్రాణాయామం, అంటే ఎక్కువగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తే బెటరు. సో నార్మల్ డెలివరీ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మీరేంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అడిక్వేట్ హైడ్రేషన్ ఉంచుకోవాలి, ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అండ్ వాకింగ్, ప్రాణాయామం, యోగా ఇలాంటివంతా చేస్తూ ఉండాలి. అండ్ తీసుకునే డైట్ అనేది ఓన్లీ పర్ డేలో ఒక 3 times 2 times అలా కాకుండా 4-5 times 2-2 hours కి అని తీసుకుంటే మీకు ఆ నీరసం, బద్ధకం, లేజీ ఫీలింగ్ ఇలాంటివంతా రాకుండా చాలా హెల్దీగా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కొనసాగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా, లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే పర్సనల్గా నాతో మాట్లాడాలనుకున్నా సరే మన ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది కదా, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీ పర్సనల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు సమాధానం ఇస్తూ ఉంటాను. సో మీకు అదర్ వీడియోస్ కావాలంటే సరే చెప్పండి, అక్క ఈ వీడియో నాకు అంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికి ఏం సొల్యూషన్ కావాలి, వీడియో అయినా చేయండి అని మీరు చెప్పారనుకోండి, నేను చేయడానికి అనేది అవుతుంది. కాబట్టి మీరు గమ్మున ఉండకుండా అప్పుడప్పుడు వీడియోస్ ఏమేమి చేయాలి కూడా చెప్తే కదా నేను చేస్తాను. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా అదర్ అంటే మై బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ అండ్ పాపది స్కాన్ రిపోర్ట్స్, బాబుది స్కాన్ రిపోర్ట్స్ కూడా ఒకసారి పెట్టాను, ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.